हेलो व्यूवर्स, वेलकम बैक टू इन्फोटेक क्यूट्स। ई वीडियो लो मनम इमेजेस लो सीक्रेट मेसेज नी एला हाइड चेयालो नेर्चुकुंदाम। दीन प्रोसेस एंटो चूसे मुंदु ओकसारी स्टेगनोग्राफी अंटे एंटो तेलुसुकुंदाम। फ्रेंड्स, जनरल गा चेप्पालंटे स्टेगनोग्राफी अंटे एदैना फाइल लो कानी इमेज लो कानी वीडियो लो कानी इंको फाइल इमेज लेदा वीडियो नी दाचिपेटे प्रोसेस ने स्टेगनोग्राफी अनि अंटाम। దీనికి సంబంధించి చాలా సాఫ్ట్వేర్ అప్లికేషన్ టూల్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి। పర్టికులర్గా ఈ వీడియోలో మాత్రం మనం స్టెగోసీట్ అనే సాఫ్ట్వేర్ అప్లికేషన్ టూల్ గురించి నేర్చుకుందాం। సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ యువర్ టెర్మినల్। టెర్మినల్ ఓపెన్ చేసి టైప్ సుడో ఏపీటీ గెట్ అప్డేట్, ముందు అప్డేట్ అవ్వనివ్వండి। So it will ask for your sudo password, and friends, sudo password is nothing but your system's password। మీరు ఇక్కడ సిస్టం పాస్వర్డ్ ని టైప్ చేయండి। నేను టైప్ చేస్తున్నా, మీరు మీ టైప్ చేసుకోండి। And it's updated, and now type sudo apt get install stegosuite, enter। అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎంత అడిషనల్ డిస్క్ అనేది యూజ్ అవుతుందో మీకు ఇక్కడ అడుగుతుంది। సో దానికి అంగీకరిస్తున్నట్టు ఎస్ అంటే వై అనే కీ అండ్ వై అనే కీని ఎంటర్ ప్రెస్ చేయండి। సో ఇట్ స్టార్టెడ్ ఇన్స్టాలింగ్। ఇట్ విల్ టేక్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ డిపెండింగ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్। అండ్ ఈ వీడియోకి సంబంధించిన కమాండ్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను। సో గో త్రూ ఇట్ and it's installing, internet speed ni but install avutundi idi। So yeah, install ayindi ikkada stegosuite। ikka chustunnaru kada stegosuite ane application anedi install ayindi। So din open cheyandi, open chestunanu। ikkada meeru ee image lo naithe secret message ni స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని, బట్ వన్ థింగ్, ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా డాట్ బిఎంపి జిఐఎఫ్ పి జేపీజీ అనే ఫార్మ్స్ ఫార్మాటెడ్ ఇమేజెస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట। అండ్ పిక్చర్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఓవర్ డాట్ జేపీజీ అంటే జేపీజీ ఫామ్లో ఉంది, అంటే ఇందులో నేను సీక్రెట్ మెసేజ్ని హైడ్ చేసుకోవచ్చు। సో ఈ ఇమేజ్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ ఓకే, ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను। ఇక్కడ మెసేజ్ని ఎంటర్ చేయాలి, హాయ్ ఇన్ఫోటెక్ట్యూట్స్, హాయ్ ఇన్ఫోటెక్ట్యూట్స్ అని సీక్రెట్ మెసేజ్ని నేను ఎంటర్ చేశాను। ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఏదైనా నార్మల్ నేను నార్మల్ ఇస్తున్నాను, లెట్స్ 1 2 3 4 5 ఈ పాస్వర్డ్ ఇచ్చాను, ఎంబిడ్ అయిపోతుంది। సో ఇట్స్ ఇది అనేది ఎంబిడ్ అయిపోయింది। ఇప్పుడు ఈ ఈ ఎంబిడ్ అయిన ఇమేజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే, ఇది ఒరిజినల్ ఇమేజ్ అయితే ఎక్కడ ఉంటుందో సేమ్ ఈ ఎంబిడ్ అయిన ఇమేజ్ కూడా అక్కడే ఉంటుంది। ఒకసారి చూద్దాం, పిక్చర్స్లో చూస్తున్నారు కదా ఇది ఒరిజినల్ ఇమేజ్ అండ్ ఇది ఎంబిడెడ్ ఇమేజ్, దీనికి ఏం తేడా లేదు। కాకపోతే ఇందులో ఉండే సీక్రెట్ మెసేజ్ ఏంటో మనం తెలుసుకోవాలి। దానికోసం మళ్ళీ స్టెగోసీట్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేయాలి। ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ మోడ్లో పెట్టుకొని డైర్ స్క్రీన్లో ఓపెన్ పిక్చర్స్లో ఇంకో ఎంబిటెడ్ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, ఇక్కడ పాస్వర్డ్ అడిగితే పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ మనం టైప్ చేయాలి, ఇంతకుముందుకి ఇచ్చాం కదా 1 2 3 4 5, నేను అదే ఇస్తున్నాను, అదే టైప్ చేస్తున్నాను 1 2 3 4 5 ఎక్స్ట్రాక్ట్। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే సీక్రెట్ మెసేజ్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిందనమాట సో ఇలాంటి సీక్రెట్ మెసేజెస్ని ఇమేజెస్లో సీక్రెట్ మెసేజెస్ని మీరు మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్ ఫోన్లో కానీ లేక పీసీలో కానీ ఈ స్టెగోసీట్ అనే అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి। సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ సజెషన్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి। ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేసుకోండి, అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఇన్ఫోటెక్ట్యూట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్।